ఖచ్చితంగా మీరు సీఏ పాస్ అవుతారు. ఇప్పుడు భారతదేశపు అతిపెద్ద సీఏ విద్యా సంస్థ శ్రీ మేధావి ప్రతిష్టాత్మకంగా అందిస్తోంది సంకల్ప సీఏ పాస్ గ్యారంటీ ప్రోగ్రామ్. గడువులోగా సీఏ పాస్ అవ్వకపోతే మీ ఫీజు పూర్తిగా వాపస్. మరిన్ని వివరాలకు వెంటనే కాల్ చేయండి శ్రీ మేధావి 9246222223. అడ్మిషన్స్ మే 15 నుండి 25 వరకు, కేవలం 11 రోజులు మాత్రమే. హాయ్, వెల్కమ్ టు హెల్త్ జోన్. కొంతమంది మహిళలు కొన్ని కారణాల వల్ల సంతానం లేని సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా సంతాన భాగ్యాన్ని కలిగించవచ్చు. అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఇది ఎవరు చేస్తారు మొదలైన విషయాల గురించి మనకు వివరించడానికి ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ లక్ష్మీ చిరుమామిళ్ళ ప్రస్తుతం అంతా ఉన్నారు. అమ్మ నడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఇది ఎవరికి చేస్తారు? ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అన్నమాట. గ్రీక్ వర్డ్ ఇది. ఇన్ విట్రో అంటే బాడీ బయట అని అర్థం. సో మామూలుగా ఫలదీకరణ ఎక్కడ అవుతుంది, మన బాడీలో లేడీస్ వాళ్ళ యూట్రస్ ఫాలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి. ఆ ఫాలోపియన్ ట్యూబ్స్లో ఫర్టిలైజేషన్ అయ్యి ఆ తర్వాత యూట్రస్లోకి వచ్చి, అంటే గర్భసంచిలోకి వచ్చి అతుక్కుంటుంది అన్నమాట, అటాచ్ అవుతుంది. ఈ ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అంటాం అన్నమాట. ఏంటంటే ఈ ఫర్టిలైజేషన్ అనేది ఫాలోపియన్ ట్యూబ్లో కాకుండా టెస్ట్ ట్యూబ్లో జరుగుతుంది కాబట్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ కానీ ఐవీఎఫ్ ఆర్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని అంటాం. అయితే ఈ ఐవీఎఫ్ అనేది అసలు ఎవరికి చేస్తారు, ఎలా చేస్తారు, దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఐవీఎఫ్ అనేది పిల్లలు లేని వాళ్ళకి మెయిన్గా చేస్తామండి. మామూలు ట్రీట్మెంట్లు పనిచేయనప్పుడు కూడా ఇది చేస్తూ ఉంటాము. బేసిక్గా దీంట్లో ఏం చేస్తారంటే, రొటీన్గా ఆడవాళ్ళల్లో నెలకి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఈ ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే మనం ఎక్కువ ఎగ్స్ వచ్చేటట్టు హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇచ్చి ఆ ఎగ్స్ పెద్దగా మెచ్యూర్ అయినప్పుడు వాటిని బయటికి తీసి తర్వాత మగవారి స్పెర్మ్ని కూడా తీసుకొని టెస్ట్ ట్యూబ్లో ఉంచుతామన్నమాట. ఉంచితే న్యాచురల్గా దానంతట అదే ఫర్టిలైజేషన్ వస్తుంది. ఆ తర్వాత ఒక 2-3 డేస్ ఇంక్యుబేటర్ అని అంటాం, దాంట్లో గ్రో చేసి గ్రోత్ ఎలా ఉందో చూసి మంచిగా గ్రో అయ్యే ఎంబ్రియోస్ అంటే పిండాలన్నమాట, ఆ పిండాలని మళ్ళీ గర్భసంచిలో పెట్టేస్తాం. ఇది మెయిన్గా ఉపయోగపడేది ట్యూబ్స్ బ్లాక్ ఉందనుకోండి, ఫెలోపియన్ ట్యూబ్స్ వాళ్ళకి బాగా యూజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి న్యాచురల్గా ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెసే ఉండవు. అలానే స్పెర్మ్ కౌంట్ కనుక తక్కువ ఉందనుకోండి బాగా, ఆర్ ఒక్కొక్కసారి ఏంటంటే అసలు స్పెర్మే బయటికి రాదు, వాళ్ళకి కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ప్రొసీజర్ మొత్తానికి ఎంత టైం అవసరం అవుతుందంటారు? టైం అంటే దీంట్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు అన్నమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క డ్యూరేషన్ ఉంటుంది. బేసిక్గా నేను ఇచ్చే ట్రీట్మెంట్లో మాత్రం 2 వీక్స్ మ్యాక్సిమం. ఉమెన్కి ఎప్పుడైతే పీరియడ్ వస్తుందో అప్పుడు కనుక ఫర్టిలిటీ సెంటర్కి వస్తే అప్పటి నుంచి ఒక 10 డేస్ హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు. ఒక 2-3 సార్లు స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ ఎగ్స్ని బయటికి తీయటము లోపల పెట్టడము జరుగుతుంది అన్నమాట. సో 2 వీక్స్లో ట్రీట్మెంట్ మొత్తం అయిపోతుంది, ఇంకో 2 వీక్స్లో రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. అంటే ఇందులో 100% సక్సెస్ ఉంటుందా? అంటే సక్సెస్ అనేది 2 రకాలుగా తీసుకోవచ్చండి. ఒకటేమో ఆ సైకిల్లో నేను చెప్పిన ఈ 4 వీక్స్లో సక్సెస్ ఎంత ఉంటుంది అని, అట్లా కాకుండా ఒక పర్సన్కి ఒక కపుల్కి ఎంత సక్సెస్ ఉంటుంది అనేది. ఒక సైకిల్లో అంటే 30-40% చెప్తాం అన్నమాట. అది ఇంకా చాలా కారణాలు ఉంటాయి, లైక్ ఆడవాళ్ళ ఏజ్ ఎంత ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, లేకపోతే అసలు కారణం ఏంటి, ఇవన్నింటి బట్టి సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. అలానే ఆ కపుల్ని కనుక తీసుకొని 1 సంవత్సరం పాటు కనుక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే 95-97% సక్సెస్ ఉంటుందండి, కాకపోతే 100 అని చెప్పలేము. అయితే అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ అంటే స్కానింగ్లో పాప బాబా అనే విషయం తెలుస్తుంది, అది చెప్పరు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఐవీఎఫ్ ఈ ప్రొసీజర్ ద్వారా పిల్లలు పుట్టే పద్ధతిలో అంటే బాబున్న లేక పాపన ముందే డిసైడ్ చేసుకోవచ్చు అని చెప్పండి, ఇదంతవరకు వాస్తవం? పీజీడి అనే టెస్ట్ ఉంటుందండి ఐవీఎఫ్తో కలిపి, అది చేసినప్పుడు మనం అలా తెలుసుకునే అవకాశం ఉంది. కానీ స్కాన్ ద్వారా ఎలా తెలుసుకోకూడదు మన కంట్రీలో, ఆ టెస్ట్ కూడా సెక్స్ సెలెక్షన్కి యూజ్ చేయకూడదు అన్నమాట. సో అవుట్సైడ్ ఇండియా మనకు ఆ ఫెసిలిటీ ఉంది, కానీ ఇండియాలో మాత్రం చేయకూడదు.
ఓకే అంటే కానీ కొన్ని టెస్ట్ బేబీ సెంటర్స్లో కొన్ని ఫెర్టిలిటీ సెంటర్స్లో ఇట్లా జరుగుతూనే ఉంది అంటే అది లీగల్ కాదు అనుకోవచ్చా లీగల్ అయితే కాదండి డెఫినెట్గా జరుగుతుందా లేదా అనేది ఐ కాంట్ కామెంట్ ఆన్ ఇట్ కాకపోతే మన రాజ్యాంగం ప్రకారం మనం చేయకూడదు అయితే ఈ ఐవీఎఫ్ అనేది ఏ ఏజ్ మహిళల్లో చేయొచ్చు అంటారు దీనికి పర్టికులర్గా ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉంటుందా లేదంటే ఏ ఏజ్లోనే చేయొచ్చు ఇది కారణం ఏంటి అన్న దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది ప్లస్ భార్యాభర్తల్లో ఏంటి ప్రాబ్లము ఎన్ని రోజుల నుంచి ఉన్న దాన్ని బట్టి చూడాలి అండ్ అట్ ద సేమ్ టైం 40 ఏళ్ళలోనూ చేయొచ్చు 42 ఏళ్ళలోనూ చేయొచ్చు అట్లనే ఈ మధ్య వింటూ ఉంటారు 50 ఏళ్ళోళ్ళు 70 ఏళ్ళోళ్ళు కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ ఆ ప్రెగ్నెన్సీ ఏంటంటే ఎప్పటి వాళ్ళ ఎగ్స్తో కాదు వాళ్ళు ఆడవాళ్ళు ఎగ్స్ రిలీజ్ చేసే కెపాసిటీ 40 ఇయర్స్ వరకు 45 ఇయర్స్ వరకునే ఉంటుంది ఆ తర్వాత అంతా ఏంటంటే వేరే వాళ్ళ ఎగ్స్ యూజ్ చేసుకొని చేస్తూ ఉంటారన్నమాట రొటీన్గా చేసే ఐవీఎఫ్లో ఏంటంటే ఆడవాళ్ళ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది అది ఎందుకంటారా మామూలుగా పుట్టినప్పుడు కొన్ని ఎగ్స్ ఉంటాయి లైక్ యావరేజ్గా చెప్తే ఒక 2 మిలియన్ ఎగ్స్ ఉంటాయి అది పెద్ద అయిన కొద్దిగా అది తగ్గిపోతూ ఉంటాయి తగ్గిపోయి 35 ఇయర్స్ వచ్చేసరికి ఆ తగ్గిపోవటం చాలా ఫాస్ట్గా జరిగిపోతుంటుంది సో అందుకని ఈ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది సో సక్సెస్ రేట్ కూడా తగ్గుతుంది అనమాట 35 ఇయర్స్ నుంచి సో ఇదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు చేయించుకుంటానంటే మనం వాళ్ళకి పీరియడ్స్ వచ్చిన రోజులు చేయొచ్చు ట్రీట్మెంట్ ఓకే అయితే మీరు ఇప్పుడు ఈ ఐవీఎఫ్ అనేది 40 ఇయర్స్ తర్వాత కూడా చేయొచ్చు 50-60 ఇయర్స్లో కూడా చేయొచ్చు అని చెప్తున్నారు కానీ నార్మల్ ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే ఒక ఏజ్ దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి అయితే ఐవీఎఫ్లో 50 ఇయర్స్కి ఎలా చేసినా కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవంటారా చాలా మంచి ప్రశ్న అండి ఈ 50 ఇయర్స్ సపోర్ట్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది అంటే వేరే వాళ్ళు ఎగ్స్ యూజ్ చేస్తారు ఆ వేరే వాళ్ళు ఏంటంటే యంగర్ ఏజ్ గ్రూప్లో లైక్ 30 కంటే యంగ్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు బెటర్ సక్సెస్ రేట్కి సో ఆ ఎగ్స్ యూజ్ చేసినప్పుడు బేబీకి అయితే కాంప్లికేషన్స్ తగ్గిపోతాయి ఆ 30 ఇయర్స్ అప్పుడు మదర్కి ఎంత ప్రాబ్లం ఉంటుందో బేబీకి ఎంత ప్రాబ్లం ఉంటుందో అదే ప్రాబ్లం ఫేస్ అవుతుంది బేబీకి అయితే అదే మదర్కి వచ్చేసరికి ఇష్యూ డిఫరెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా యాక్టివ్ కండిషన్ ఎస్పెషల్లీ హార్ట్ మీద సో వర్క్ లోడ్ పెరిగిపోతుంది ఆ 50 ఇయర్స్ అప్పుడు అంత వర్క్ లోడ్ ఫేస్ చేయగలదా హార్ట్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఏ ట్రీట్మెంట్ అన్నా మనం ఇచ్చే ముందు అదంతా చెక్ చేసుకొని బాడీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందా లేదా ప్రెగ్నెన్సీ వచ్చినా ప్రాబ్లం ఏం లేదు అని తెలుసుకున్నాక ట్రీట్మెంట్ ఇవ్వటం బెటర్ కానీ అదంతా చేసినా కూడా ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న ఆడవాళ్ళకి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ ప్రెగ్నెన్సీలో అలానే హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలానే షుగర్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం అన్నమాట ఆ ఛాన్సెస్ కూడా ఏజ్ పెరిగిన కొద్దిగా ఈ ఛాన్సెస్ అన్నీ పెరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చిన లేడీస్ అట్లానే ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో అంటే ఎలాంటి డిఫరెన్సెస్ చూడవచ్చు ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకోవాలి వీళ్ళైతే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చినాక ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి నార్మల్ ప్రెగ్నెన్సీకి పెద్ద డిఫరెన్స్ ఏముండదండి కాకపోతే ఏంటంటే మనకి మన సొసైటీలో ఏంటంటే చాలా ప్రెషియస్గా వచ్చిన ప్రెగ్నెన్సీ కాబట్టి చాలా అపురూపంగా చూసుకోవటం జరుగుతూ ఉంటుంది ఓన్లీ కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే బేబీ గ్రోత్ సరిగ్గా ఉందా లేదా అనేది ఒక్కటి చూసుకుంటూ ఉంటే చాలు బెడ్ రెస్ట్ ఇలాంటివి అన్నీ అవసరం ఉండదు మామూలుగా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు ఇంట్లో పనులు చేసుకోవచ్చు అవన్నీ చేయొచ్చు అయితే ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు డయాబెటీస్ అండ్ బీపీ ఇట్లాంటివి హార్ట్ అటాక్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పి దీనికి కారణాలు ఏమనుకోవచ్చు నేను చెప్పడం తప్పు లోపమో ఏమో కానీ ఐవీఎఫ్ ద్వారా కాదండి అది ఏజ్ పెరిగిన వాళ్ళకి ఈ ఛాన్స్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చేది ఎక్కువ అనమాట మామూలుగా ఐవీఎఫ్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీ ఒకటే పెద్ద తేడా ఏముండదు వాటిల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ మదర్కి అంటూ ఏముండవు బేబీకే కొంచెం బర్త్ వెయిట్ తక్కువగా ఉండటం కానివ్వండి లేకపోతే ఎర్లీగా డెలివరీ అవ్వటం కానివ్వండి జరుగుతూ ఉంటుంది అండ్ అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ అయినా కొన్ని మెడిసిన్స్ డాక్టర్ అడ్వైస్తో యూజ్ చేయడం తప్పదు అయితే ఐవీఎఫ్ ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీలో వీళ్ళు ఇంకా స్పెషల్ మెడిసిన్స్ ఏమైనా యూజ్ చేయడం అవసరం అంటారా కంటిన్యూస్గా మామూలుగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చే ముందు ఇచ్చేటప్పుడు ప్రాసెస్లో ట్రీట్మెంట్ అయిపోయినాక ఎంబ్రియోస్ లోపల పెట్టేశాక
ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఇస్తామండి. మామూలుగా ఈ ఒక 2-3 వారాలు ఇస్తే సరిపోతుంది, కాకపోతే మన సాటిస్ఫాక్షన్ కోసం ఒక 7 వారాలు 12 వారాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత పెద్దగా డిఫరెంట్గా మనం ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. మామూలుగా రొటీన్ ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, విటమిన్ డి ఇస్తే సరిపోతుందండి. ఐవీఎఫ్ కాబట్టి ఎక్స్ట్రా మెడికేషన్స్ ఇచ్చే అవసరం లేదు. ఓకే, అట్లనే బేబీ పుట్టిన తర్వాత కూడా, అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ బేబీకి అట్లనే ఈ బేబీకి సేమ్ ఒకేలా ఉంటుందంటారా ప్రతి ఒక్కటి, అంటే వాళ్ళకి తీసుకోవాల్సిన కేరింగ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా? అంతా నార్మల్గానే ఉంటుందండి. చాలా రీసెర్చ్ జరుగుతూ వచ్చింది, లాస్ట్ 30 ఇయర్స్ అయింది ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ పుట్టి. అప్పటి నుంచి ఒక 5 మిలియన్ పిల్లలు పుట్టారు, వాళ్ళందరినీ స్టడీ చేస్తున్నారు. పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా ఏం కనపడలేదు. నార్మల్ బర్త్లో కూడా ఒక 100 మంది పిల్లల్ని చూస్తే ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఈ ఐవీఎఫ్లో కూడా అంతేనండి, పెద్ద తేడా ఏమి ఉండదు. అయితే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ కల్చర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు పుట్టడం అనేది ఫారిన్ కల్చర్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు అయితే మన ఇండియాలో చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రస్తుతం ఎంతమంది, అంటే ఎక్కువ మంది తీసుకుంటున్నారా, లేదంటే నార్మల్ ప్రెగ్నెన్సీకి ప్రిఫరెన్స్ ఇచ్చి అసలు పిల్లలు లేకపోయిన పర్లేదు అనే వాళ్ళు ఎక్కువ చూస్తున్నారా? అంటే కొంతమంది ఉంటారండి ఇప్పటికి కూడా, నార్మల్గా వస్తే చూడండి డాక్టర్ గారు అంటారు. కాకపోతే ఏంటంటే పరిస్థితిని బట్టి మనం అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. మెయిన్గా వాళ్ళ భయం ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే వేరే వాళ్ళ స్పెర్మ్ యూజ్ చేస్తారేమో, వేరే వాళ్ళ ఎగ్స్ యూజ్ చేస్తారేమో అనే మెయిన్గా వాళ్ళు మాకు ఐవీఎఫ్ వద్దు అంటారు. కానీ ఒక్కసారి వాళ్ళ డౌట్ కనుక క్లారిఫై అయిపోయినాక మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి ఐవీఎఫ్ ట్రీట్మెంట్. అట్లానే చాలామందికి వేరే వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చెప్తా ఉన్నప్పుడు కూడా మాకు వద్దండి, అది చాలా భయంకరమైంది, మాకు వద్దంటారు. కానీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటే యాక్సెప్టెన్స్ బాగుందండి. ఓకే, అంటే ఇందులో వేరే వాళ్ళ ఎగ్స్ అట్లాగే వేరే వాళ్ళ స్పెర్మ్ యూజ్ చేయడం అనేది అసలు ఎంతవరకు వాస్తవం? అంటే పద్ధతి ప్రకారం మనం మాట్లాడుకుంటే కనుక ఏదైనా మనం పేషెంట్కి చెప్పాలి, వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరిని కూర్చోబెట్టి ఏంటి ప్రాబ్లము, ఎలా ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాం అనేది చెప్తాం. రొటీన్ ఐవీఎఫ్లో అయితే మాత్రం వేరే వాళ్ళ యూజ్ చేయం. ఏంటి ఇండికేషన్ అంటే ఒకళ్ళ ఆడవాళ్ళలో ఎగ్స్ డెవలప్ అవ్వకపోతున్నా, లేకపోతే స్పెర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉన్నా, ఆర్ ఎగ్ క్వాలిటీ బాగా తక్కువ ఉంటేనే వేరే వాళ్ళ యూజ్ చేయాల్సి రావచ్చు. అలాంటి కండిషన్స్లో ఏంటంటే భార్యాభర్తని కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇష్ట ప్రకారం మనం చేస్తే తప్పు లేదన్నమాట, అది యాక్సెప్టెడ్ సైంటిఫిక్ టర్మ్స్లో. అయితే ఇప్పుడు క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు మహిళలు, వాళ్ళలో పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి, వాళ్ళకి ఐవీఎఫ్ ఎంతవరకు యూస్ఫుల్? ఇదివరకటి రోజుల్లో ఏంటంటే అండి క్యాన్సర్ ట్రీట్మెంటే బాగుండేది కాదు. సో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది బతుకుతారు అనేది చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పట్లో ఏంటంటే చిన్న ఏజ్లో, లైక్ చైల్డ్హుడ్లో ఒక 10-15 సంవత్సరాలు అప్పుడు వచ్చే క్యాన్సర్స్ పెరుగుతున్నాయి, అట్లానే సర్వైవల్ కూడా పెరుగుతుంది, బతికే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఎలా ఉంటుంది అనేది ఆ హడావిడిలో కన్సిడర్ చేయకపోవచ్చు. కానీ 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆలోచించుకుంటే కొంచెం వెల్త్ కనపడచ్చు, పిల్లలు లేరే అనే ఆలోచన రావచ్చు. కాబట్టి ఈ యంగ్స్టర్స్లో ఏంటంటే ఇలాంటి ప్రాబ్లం క్యాన్సర్ కానీ డయాగ్నోజ్ అయినప్పుడు వాళ్ళతో ఇది డిస్కస్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్టిలిటీ నెక్స్ట్ మీరు ట్రీట్మెంట్ అయిపోయాక ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనుకుంటున్నారు, వాళ్ళ ఆప్షన్స్ ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక, అండ్ వాళ్ళని ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి డైరెక్ట్ చేస్తే కూడా ఏంటంటే మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. లైక్ మగవాళ్ళల్లో అనుకోండి, లైక్ 20 ఇయర్స్ వాళ్ళకి ఇంకా పెళ్ళి కాలేదు లేదా పిల్లలు ఇంకా లేరు, వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ ముందే మనం స్పెర్మ్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్పెర్మ్ ఉంటుందా లేదా అనేది వాళ్ళు భయపడే అవసరం లేదు. అలానే ఆడవాళ్ళల్లో కూడా ఎగ్ని ఫ్రీజ్ చేసుకునే అవకాశం ఉంది, అదే హస్బెండ్ నుండి పెళ్ళయి ఉంటే కనుక ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోవచ్చు, తర్వాత యూజ్ చేసుకోవచ్చు. లేదా కొత్త కొత్తగా ఏంటంటే హోల్ ఓవరీనే ఫ్రీజ్ చేస్తున్నారన్నమాట, ఆ తర్వాత దాన్ని డెవలప్ చేసి పిల్లలు పుట్టించడానికి ఛాన్స్ ఉంటుంది. అదే అందుకని వాళ్ళతో డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్లో కూడా ఐవీఎఫ్ అంటే రెగ్యులర్ పేషెంట్స్లో ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో సేమ్ రిజల్ట్ ఉంటుందంటారా? అంటే మనకి ట్రీట్మెంట్ ఇచ్చే టైం ఉంటే కనుక డెఫినెట్గా సేమ్ రిజల్ట్ ఉంటుందండి, మనం ఏం కాంప్రమైజ్ చేయం సక్సెస్ రేట్ని.
అట్లనే అంటే వాళ్ళు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కాంప్లికేషన్స్ అలాంటివి ఏమైనా ఉండే ఛాన్స్ ఉంటుంది? అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, ఎలా ఎఫెక్ట్ అయ్యారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. మనం కనుక ఈ ఎగ్స్ ఎంబ్రియోస్ స్పెర్మ్ ఫ్రీజ్ చేసినట్టయితే తర్వాత వాళ్ళు యుట్రస్ నార్మల్గా ఉంటే మనం నార్మల్గానే ప్రెగ్నెన్సీ వస్తుందండి. సక్సెస్ రేట్ మామూలుగా 30-40% ఉంటుంది. ఓకే, అండ్ ఇందాక మీరు చెప్పారు ఇప్పుడు నార్మల్గా మామూలు పద్ధతిలో ఐవీఎఫ్ చేసినప్పుడు వేరే వాళ్ళ ఎగ్స్ స్పెర్మ్ యూజ్ చేయాల్సిన అవసరం రాదు అని చెప్పి, కానీ అంటే వేరే వాళ్ళ ఎగ్స్ కానీ స్పెర్మ్ కానీ యూజ్ చేయాల్సిన సందర్భాలు అవి ఎప్పుడు ఎదుర్కోవచ్చు అంటారు? ఎలాంటి కండిషన్లో ఎలాంటి సిచ్యువేషన్లో మీరు వాటిని యూజ్ చేస్తారు? ఇప్పుడు ఆడవాళ్ళ ఏజ్ పెరిగిందనుకోండి, 40 ఇయర్స్ 45 ఇయర్స్, వాళ్ళ ఎగ్ ప్రొడక్షన్ తగ్గిపోయింది, క్వాలిటీ తక్కువ ఉంది, లేదా అంతకుముందు ఐవీఎఫ్ చేస్తే ఎగ్స్ రాలేదు అసలు వాళ్ళకి, అలాంటప్పుడు ఎగ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అలానే కొంతమంది ఆడవాళ్ళకి అసలు పీరియడ్సే స్టార్ట్ అవ్వవు, వాళ్ళ ఓవరీస్ పనిచేయవు అనమాట. చిన్న ఏజ్ అప్పటి నుంచే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటుంది, టర్నర్ సిండ్రోమ్ అంటాం అనమాట. ఇలాంటి వాళ్ళకి కూడా ఎగ్స్ వేరే వాళ్ళ ఎగ్స్ యూజ్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంది. అలానే మగవాళ్ళల్లో స్పర్మ్ ప్రొడక్షన్ అసలు తగ్గిపో అసలు లేకుండా ఉంటుందండి. అది టెస్టిస్లో ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే హార్మోన్స్ ప్రొడక్షన్లో ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే ఆ స్పర్మ్ని బయటికి తీసుకొచ్చే ట్యూబ్స్ ఉంటాయి దాంట్లో బ్లాక్ వల్ల కూడా రావు. ఇలాంటి అన్ని కండిషన్స్లోనూ వాళ్ళ స్పర్మ్ తీయగలిగితే వెల్ అండ్ గుడ్, లేదంటే వేరే వాళ్ళ స్పర్మ్ని యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్సే ఉంటాయి. ఓకే, అయితే కొంతమంది జెనెటిక్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే ఫ్యామిలీలో రన్ అయ్యేవి ఉంటాయండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి ఏం ప్రాబ్లము, ఏ జీన్లో ప్రాబ్లం వచ్చింది, లేదా అంతకుముందు ఏదన్నా బేబీస్ క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్తో మీరు వినే ఉంటారు డౌన్ సిండ్రోమ్ అని, చాలా కామన్గా వస్తూ ఉంటుంది. అలాంటి ఫ్యామిలీస్లో ఏంటంటే పీజీడి అనే టెక్నిక్ అవలంబించవచ్చు అనమాట. ఈ టెక్నిక్లో ఐవీఎఫ్ చేయాల్సి ఉంటుంది, చేసి ఆ ఎంబ్రియోస్లో ఆ జీన్ ప్రాబ్లం కానీ ఆ క్రోమోజోమ్ ప్రాబ్లం కానీ ఉందని ఉందా లేదా చూసుకొని లేని ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. అలా చేయటం వల్ల ఏంటంటే మనం అవాయిడ్ చేయొచ్చు, నెక్స్ట్ పిల్లల్లో ఆ ప్రాబ్లం రాకుండా అవాయిడ్ చేస్తాం అనమాట. అయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఒకసారి చేస్తారు మామూలుగానే, కానీ అది కొన్ని కారణాల వల్ల ఫెయిల్ కావచ్చు, అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటారా? నేను యూకేలో వర్క్ చేసే టైంలో ఏం చెప్పేవాళ్ళం అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ ఆల్వేస్ లైక్ టెస్ట్ అనమాట. దో ఐవీఎఫ్ని ట్రీట్మెంట్ అన్నా కూడా ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే అది కూడా ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ లానే. వాళ్ళ హార్మోన్స్ ఇస్తే వాళ్ళ ఓవరీస్ ఎలా పనిచేస్తున్నాయి, అలానే ఎగ్స్ని ఎంతవరకు బయటికి తీస్తున్నాము, వాటి క్వాలిటీ ఏంటి, ప్లస్ స్పెర్మ్ ఎగ్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి, ఎంబ్రియోస్ క్వాలిటీ ఏంటి, ఇవన్నీ మనకి ఫస్ట్ సైకిల్లో మనకి స్టడీ చేయొచ్చు అనమాట. అది స్టడీ చేసినాక అలా సక్సెస్ వస్తే వెల్ అండ్ గుడ్, అందరూ హ్యాపీగా ఉంటారు. ఇన్ కేస్ సక్సెస్ రాలేదనుకోండి, అప్పుడు మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ని బట్టి మనం నెక్స్ట్ సైకిల్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవడానికి ఛాన్స్ వస్తుంది. సో ఒక్క సైకిల్ ఫెయిల్ అయిపోయింది అని డిసప్పాయింట్ అయిపోయి మొత్తం ట్రీట్మెంట్ స్టాప్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే డిసప్పాయింట్ అవ్వద్దు, సెకండ్ థర్డ్ సైకిల్స్లో చాలామందికి ప్రెగ్నెన్సీస్ వస్తాయన్నమాట. సో పాజిటివ్గా ఉండి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా సక్సెస్ వస్తుందండి. ఓకే, సో అంటే మళ్ళీ మళ్ళీ అయినా ఇది ట్రై చేయండి, ట్రై చేయొచ్చండి, అట్లీస్ట్ 3 టైమ్స్ ట్రై చేయాలండి బెస్ట్ రిజల్ట్ రావడానికి. ఆ తర్వాత అంటారా ఇంకా వాళ్ళ పర్సనల్ చాయిస్, ఫైనాన్షియల్ కండిషన్ వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ మినిమం 3 సైకిల్స్ ట్రై చేస్తే 95% వరకు సక్సెస్ వస్తుంది. అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ ఉండదు అంటారా? ఫస్ట్ అటెంప్ట్లో 30-40% మందికి ఉంటుందండి, కాకపోతే ఆ మిగిలిన 70% ఉంటారు కదా, వాళ్ళు కంటిన్యూ చేయడానికి కొంచెం మనం కూడా పుష్ చేస్తూ ఉండాలి. అది అయితే ఇప్పుడు అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలి, నార్మల్గానే పిల్లలు పుట్టాలి అనుకున్న వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు అంటే మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తారు. అయితే కొంతమంది అసలు అనుకున్న రోజులు పిల్లలు లేక ఒక రకమైన విరక్తి భావంతో వచ్చేసి అసలు డైరెక్ట్గా మిమ్మల్ని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చేసైనా మాకు టెస్ట్ బేబీ కావాలి అని చెప్పి అడిగే వాళ్ళు కూడా డైరెక్ట్గా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు కాదు అని చెప్పిన సందర్భాలు, అలా కుదరదు అని అడ్వైజ్ చేసిన సందర్భాలు ఎప్పుడన్నా వస్తుంటాయంటారా? వచ్చిందండి, ఫర్ మై సర్ప్రైజ్ మొన్న ఈ మధ్య లాస్ట్ మంత్ వచ్చారు ఒకళ్ళు. వాళ్ళు చాలా ఎంగేజ్, బోత్ ఆర్ లైక్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారంట. సో వాళ్ళ రిక్వెస్ట్ ఒకటే, వీ డోంట్ హ్యావ్ టైం,
మేము వెయిట్ చేయలేము, మాకు మీరు ఐవీఎఫ్ చేసేయండి, మాకు పిల్లలు కావాలి. ఈ టైంలోనైతేనే మేము పిల్లలు పట్టించుకో, ఆ తర్వాత మా బిజినెస్ బిజీ అయిపోతుంది, మేము చేయలేము అని వచ్చారు. కన్విన్స్ చేసాము, వెళ్ళారు, మళ్ళీ రాలేదు. సో హోప్ఫుల్లీ దే వోంట్ నీడ్ ఇట్. లెస్ దెన్ 1 ఇయర్ అయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి అవాయిడ్ చేస్తామండి. 1 ఇయర్ లోపల ఏంటంటే దెమ్సెల్ఫ్ నాచురల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత అంటారా 2-3 ఇయర్స్ తర్వాత ఐవీఎఫ్ ద్వారా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే మ్యారేజ్ లెస్ దెన్ 1 ఇయర్ అయితే మీరు అంటే ఐవీఎఫ్కి రిజెక్ట్ చేస్తామని అంటున్నారు. ఇంకా ఏ కండిషన్స్లో, ఎలాంటి సందర్భాల్లో మీరు దీన్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది? చాలా టఫ్ క్వశ్చన్ అండి. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సైంటిఫిక్గా ఇండికేటెడ్ అయితే చేస్తాము, లేకపోతే ఏజ్ ఎక్కువగా అయిపోయినా, లేకపోతే వాడి మెడికల్ కండిషన్ బాగోలేకపోయినా రిజెక్ట్ చేయాల్సి వస్తుందండి. అలాంటప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్ళలో మెడికల్ కండిషన్, ప్రెగ్నెన్సీ క్యారీ చేసే కెపాసిటీ లేనప్పుడు సరోగేట్కి వెళ్తాం. సో యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అనేది వేరే వాళ్ళు క్యారీ చేస్తారు, వీళ్ళ ఎగ్ వాళ్ళ హస్బెండ్ స్పెర్మ్ బట్ యూజ్ చేసి యూట్రస్లో, వేరే వాళ్ళ యూట్రస్లో పెడతామన్నమాట. అదొకసారి జరుగుతూ ఉంటుంది, అదొకొకసారి. ఓకే, ఇప్పుడు అంటే సరోగేట్ మదర్స్ అట్లా అంటారు, అంటే అది కూడా మన ఇండియన్ కల్చర్లో ఇప్పటివరకు తక్కువని చెప్పుకోవాలి, ఈ మధ్యన అది కూడా డెవలప్ అవుతుంది అంటారా? చాలా బాగా డెవలప్ అయిందండి. ఇండియా సరోగేట్స్కి హబ్ అంటారు, కాకపోతే ఈ మధ్య గవర్నమెంట్ లెజిస్లేషన్ తీసుకొస్తుంది దాన్ని కొంచెం తగ్గించడానికి. సో అది ఏ డైరెక్షన్లో వెళ్తున్నది అనేది వెయిట్ చేసి చూడాలి. మోస్ట్లీ సరోగేసీ అనేది ఫారినర్స్ వచ్చి యూజ్ చేసుకుంటున్నారు, మన ఇండియన్ మదర్స్ కూడా రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయ్యి అలా ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, అట్లనే ఐవీఎఫ్లో వచ్చిన మోడర్న్ టెక్నాలజీ కానీ కొత్త చేంజెస్ ఏమున్నాయి ఇప్పుడు? చేంజెస్ అంటే చాలా జరుగుతున్నాయండి, ఎవ్రీడే న్యూ థింగ్ వచ్చేస్తుంది మార్కెట్లోకి. కానీ ఏంటంటే, ఏ ఐవీఎఫ్ యూనిట్ కానివ్వండి, స్పెషలిస్ట్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, ఇది ఎంతవరకు మన పేషెంట్కి ఉపయోగము, ఇది చేస్తే ఎంతవరకు సక్సెస్ వస్తుంది, అది సేఫా కాదా అనేది చూసుకోవటం చాలా ముఖ్యం. ఇది వచ్చేసింది మేము చేసేస్తాము అంటే ఓ కొత్త కొత్త టెక్నాలజీ వచ్చింది మేము చేపించుకుంటున్నాం అన్నది కాదు పాయింట్, అది ఎంతవరకు సేఫ్ అనేది కూడా మనం చూసుకోవాలి. అట్లానే టెక్నిక్ అనేసరికి ఇప్పుడు పీజీడి అని అంటామండి. పీజీడి అంటే ఏంటంటే, ఇంతకుముందు చెప్పాను కదా, జెనెటిక్ లోపం ఉన్న ఎంబ్రియోస్ని తీసేసి పెట్టడం ఒకటి. అలానే పీజీఎస్ అని వచ్చిందండి, పీజీఎస్ అండ్ మైక్రోఎరే సిజీహెచ్ అని. దీంట్లో ఏంటంటే, క్రోమోజోమ్, మనకి 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు, డయాగ్నోస్ చేసి బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టచ్చు అనమాట. సో ఇప్పుడు 2-3 సార్లు ఫెయిల్ అయిపోయి నిరుత్సాహపడే వాళ్ళకి ఇది చాలా ఉపయోగం అని చెప్తున్నారు. సో అదొకటి ట్రై చేయొచ్చు. అలానే మినిమల్ స్టిమ్యులేషన్ ఐవీఎఫ్ అని వచ్చింది, ఇదివరకు చాలా హార్మోన్స్ ఇచ్చి చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే తక్కువ డోస్ హార్మోన్ ఇచ్చి చేయటం అనేది వాడుకలోకి వస్తుంది ఇప్పుడిప్పుడే. సో దానివల్ల ఏంటంటే, ఆడవాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు, హార్మోన్ ఇంజెక్షన్స్ తక్కువ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, అలానే ఇంజెక్షన్స్ తీసుకునే టైం కూడా తక్కువ ఉంటుంది, 15 రోజుల బదులు 7 రోజులు తీసుకోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో రిస్క్లు తగ్గుతాయి, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, అట్లానే కాస్ట్ కూడా తగ్గుతుంది. అయితే కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు మీతో మాట్లాడడానికి. ఫస్ట్ వైజాగ్ నుండి లావణ్య లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. లావణ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. లావణ్య గారు. హలో. లావణ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారితో చెప్పండి. మరి ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అవుతుందండి, అయితే పిల్లలు అవ్వట్లేదు. అయితే మేము హాస్పిటల్లో అక్కడ చూపించుకున్నాము, అయితే ఒక 2 బ్లాక్ అయింది అనేసి అన్నారు. దానికి కూడా లాప్రోస్కోప్ అని చేశారు, అట్లా చేసి కూడా ఇప్పుడు 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుంది, అయినా కూడా ఇంకా రాలేదు ప్రెగ్నెన్సీ. ఇంకా అది లాప్రోస్కోపీ కాకుండా ఇంకేమైనా చేయించుకున్నారమ్మా? చేయలేదు. ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ అని చేయించుకున్నారు? చేయలేదు. ఆ 2వ చూపు కనుక బాగానే ఉంది అంటే మీరు ఫస్ట్ ఐయుఐ ట్రై చేసి చూడొచ్చండి. లావణ్య గారు, మీరు టీవీ వాళ్ళని మ్యూట్ చేసి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి డాక్టర్ గారితో. అయితే 2వ చూపు బాగానే ఉంది అని అన్నారు, కానీ
ఐయుఐ చేస్తాను అనేసి అన్నారు. లాస్ట్ మూమెంట్ మళ్ళీ చేయలేదు. అంటే ఒక టూ బ్లాక్ అయింది కదా అట్లా అనేసి. అంటే ఒకటి రెండు సార్లు ఐయుఐ చేయించుకొని ట్రై చేయొచ్చమ్మా. అది కనుక సక్సెస్ కాకపోతే కనుక ఐవీఎఫ్కి వెళ్ళిపోవటం మంచిది. మీ టైం వేస్ట్ కాదు, మీకు సక్సెస్ రేట్ కూడా బెటర్గా ఉంటుంది ఐవీఎఫ్లో. అయితే ఐవీఎఫ్ ఆల్మోస్ట్ 30-40% సక్సెస్ రేట్ ఉంటుంది. ఐయుఐ అంటే ఒక 15% నుంచి 20% వరకే ఉంటుంది. సో అది ఆప్షన్ అనేది మీ ఇష్టము. ఐవీఎఫ్ అయితే బెటర్, సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ లావణ్య గారు. ఇంకా అంటే ఐవీఎఫ్ కోసం ట్రై చేసిన వాళ్ళు, అంటే పిల్లల కోసం ట్రై చేసిన వాళ్ళు నార్మల్ ప్రెగ్నెన్సీ ద్వారా అది కాని పక్షంలో, ఐవీఎఫ్ కోసం వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే ఫస్ట్ అడ్వైస్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ అండి, లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే, వెయిట్ ఎక్కువగా ఉంటే కనుక డెఫినెట్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ వెయిట్ తగ్గటం ముఖ్యం. ఇదివరకు రోజుల్లో ఏమిటంటే వైఫ్ ఒక్కరు వెయిట్ ఎక్కువ ఉండకూడదు అనేది, కానీ ఇప్పుడు సైంటిఫిక్గా రీసెర్చ్లో తేలింది ఏంటంటే మగవాళ్ళ వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇద్దరు కలిసి ఎక్సర్సైజెస్ చేయటము, డైట్ కంట్రోల్ చేసుకోవటం ఇలాంటివన్నీ అవసరం. అలానే ఎక్సర్సైజెస్తో పాటు ఫుడ్ ఏం తింటున్నాం అనేది కూడా చూసుకోవాలి. దాంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంచుకొని, ప్రోటీన్ అంటే మాంసకృతులు అవి పెట్టుకొని, కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు తగ్గించాలి. రైస్ ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో రైస్ ఎక్కువ తింటూ ఉంటాం. సో రైస్ని తగ్గించి ఎక్కువగా వెజిటబుల్స్, ఫ్రూట్స్, ప్రోటీన్ ఇవి తీసుకుంటూ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. అలానే ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళు ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ తీసుకోవాలి. అట్లనే స్మోకింగ్ చేస్తుంటే కట్ చేసేయటం, ఆపేయటం మంచిది. లేకపోతే స్మోకింగ్ ఎఫెక్ట్ స్పెర్మ్ మీద చాలా ఉంటుంది. మన సొసైటీలో అంటే ఆడవాళ్ళు స్మోక్ చేయరనుకోండి, కాకపోతే స్మోకింగ్ చేసే సొసైటీస్లో దానివల్ల ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది అని స్టడీస్లో తెలుస్తుంది. అలానే ఆల్కహాల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఆల్కహాల్ తగ్గిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తొందరగా ఉంటాయి అన్నమాట, లేకపోతే డిలే అవుతుంది ప్రెగ్నెన్సీ. ఇలాంటి మార్పులు చేస్తే కనుక ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం స్ట్రెస్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. రిలాక్సేషను, మెడిటేషను ఇలాంటివి చేసిన వాళ్ళకి రిజల్ట్స్ తొందరగా తెలుస్తాయి, పాజిటివ్ రిజల్ట్స్. సో ఇవన్నీ అవలంబిస్తూ ఉంటే ఉన్నవాళ్ళు చాలా సక్సెస్ని చూస్తాం ఇక్కడ ఇండియా వచ్చాక జరిగిందండి. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇంతకుముందు యూకేలోనూ అటు చేస్తారు, ఇప్పుడు ఇండియాలోనూ చేస్తున్నారు. అయితే ఐవీఎఫ్ అనేది ఫస్ట్ టైం కూడా సక్సెస్ అవ్వచ్చు, లేదంటే 3 times సక్సెస్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ టైం సక్సెస్ కాలేదు అంటే దానిలో ఉన్న లోపాలు, అసలు ఎలాంటి డిఫెక్ట్స్ ఉన్నాయి, కారణాలు ఏంటి అనేది మీకు సెకండ్ టైంకి తెలుస్తుందా? అది పేషెంట్స్కి చెప్పి ఆ విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందంటారా? అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 40-50% మనకి తెలకపోవచ్చు అండి. ఎందుకంటే మనం చూసేది ఎంబ్రియో ఫామ్ అయ్యే వరకే. ఆ తర్వాత ఎంబ్రియోని ఏంటంటే యూట్రస్లో పెడతాం. ఇది ఎట్లాగా ఇద్దరు మనుషులు కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుందా లేదా అనేది మనకి ఎట్లా తెలీదో, ఆ కెమిస్ట్రీ ఎలా తెలీదో. ఈ ఎంబ్రియోని యూట్రస్లో పెట్టినప్పుడు కూడా ఆ లోపల జరిగే ఇంట్రాక్షన్ అనేది మనకి ఇంకా సైన్స్కి తెలియదండి. సో అందువల్ల మనం ఎగ్జాక్ట్గా ఇది ప్రాబ్లం అని చెప్పలేకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం డీటెయిల్డ్గా స్టడీ చేసి, లైక్ హిస్ట్రోస్కోపీ అనేది ఫస్ట్ టైం చేసినప్పుడు రొటీన్గా చేయం. సో హిస్ట్రోస్కోపీ అనేది చేసి ఆ లోపల యూట్రస్ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకుంటాము. కానీ యూజువల్గా ఈ ఫస్ట్ టైం కాని వాళ్ళు సెకండ్ టైం, థర్డ్ టైంలో చాలామందికి సక్సెస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి, అసలు ఇది ఎవరు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా అండి, పెళ్ళై 5 సంవత్సరాలు గడుస్తున్నా సంతానం లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఐవీఎఫ్ పద్ధతి ద్వారా సంతానం లేని సమస్యను అధిగమించవచ్చు, సంతాన భాగ్యాన్ని పొందవచ్చు అని చెప్తున్నారు డాక్టర్ గారు. ఇది వాళ్ళ హెల్త్ జోన్ 3, మరో హెల్త్ జోన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ జెమిని న్యూస్.